లేదంటే వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి వర్గాలు గగ్గోలు పెడుతున్నారు కదా, ఏ వర్గానికి న్యాయం చేశారండి వీళ్ళు? ప్రతి వర్గం నువ్వు మాకొద్దు, ఈ దరిద్రం మాకొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఈ రోజు తన్ని తరిమే పరిస్థితిలో ఉంటే విజయసాయి రెడ్డి గారు మాత్రం వచ్చి ఏం చేస్తారు? ఆయనకు కూడా ముందే తెలుసుంది కాబట్టే సంవత్సరం క్రితం వరకు అమ్మనా బూతులతో ట్వీట్లు వేస్తూ రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి గారు సైలెంట్ గా సైడ్ అయిపోయారు. ఏమో అలకపాను పెక్కారేమో అని చెప్పేసి ఎలాగే తల్లి చెల్లి రాయబారం పంపించినా, తల్లి దగ్గరికి చెల్లి దగ్గరికి రాయబారం పంపించినా కూడా వర్కౌట్ కావట్లేదు. కనీసం ఈ విజయసాయి రెడ్డిదైనా సరే దగ్గర తీసుకున్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎలక్షన్ స్టంట్లు అయితే వేశారు గారిని. విజయసాయి రెడ్డి గారికి రాష్ట్రం మొత్తం అప్పచెప్పిన నెల్లూరు ప్రకాశం జిల్లాలే కదండి. ఈ రోజు నెల్లూరు జిల్లాలో నుంచి ముగ్గురు లీడర్లు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నుంచి బాలినేని గారు బయటకు వచ్చినట్లే గారు. నిజంగా వదిలితే ఈ రోజు రాష్ట్రం మొత్తంలో 70% ఆఫ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరుంటారండి ఈ మూర్ఖుడు పరిపాలనలో, ఎవరు కావాలనుకుంటారండి ఈ మూర్ఖుడు పరిపాలనలో పదవులు? ఉన్నా మాత్రం కనీసం ఈ రోజు వాలంటీర్ కున్న ఇంపార్టెన్స్ ఒక మంత్రికి లేదంటే మీరు నమ్ముతారా? వాలంటీర్ కున్న ఇంపార్టెన్స్ ఒక ఎమ్మెల్యేలకి మంత్రికి లేదండి, ఆ రకంగా ఉంది ఈ రోజు. వాళ్లే ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నారు. ఎవరైతే కొంత గేట్ దగ్గర కాపలా కుక్కలుగా కట్టుకున్న కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కుక్కలు మాత్రం వచ్చి మీడియా ముందుకు అరుస్తాయి తప్పించి, ఈసారి చెప్తున్నాను కదా విజయసాయి రెడ్డి గారు కాదు, ఏ రెడ్డి వచ్చినా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు దిగొచ్చిన పైనుంచి వారి గెలుపు అయితే చూడడం జరగదు. రైట్, భాన్ ప్రకాష్ గారు. వరమన్న భాన్ ప్రకాష్ గారు, ఏంటి రాజకీయ ఎత్తులు వ్యూహాలు పదును పెట్టుకుంటున్నారు ఎవరి పార్టీలకు ఆ పార్టీ? విజయసాయి రెడ్డి గారు ఈ మధ్యన కాస్త స్తబ్దంగా ఉన్నారు, ఆ తర్వాత కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు గారితో కలుస్తుంటే ఏదో జరిగిపోయింది అనుకుంటున్నారు. అవన్నీ పటాపంచలు చేసుకుంటా తాడేపల్లి ప్యాలెస్లో విజయసాయి రెడ్డి గారు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘంగా మాట్లాడడం, 2019ని మళ్ళీ రిపీట్ చేసే విధంగా 2024 సక్సెస్ ఫార్ములాతోటి వాళ్ళిద్దరు వ్యూహాలు ముందుకు వెళ్తున్నారన్నది నడుస్తున్న చర్చ. మీకేమైనా ఇబ్బందా? మాకేం ఇబ్బంది అన్నా, ప్రజలకు ఇబ్బంది. విజయసాయి రెడ్డి గారు లాంటి 100 మంది వచ్చినా సరే ఈసారి విజయం మాత్రం వైసీపీకి ఉండదు. నోట్ దిస్ పాయింట్, వైసీపీ ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు గద్ద దింపాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మాకేం అభ్యంతరం అంటే, చేసుకున్నోడికి చేసుకున్నంత 151 స్థానాలు ప్రజలు బలమిస్తే కావాలి.